తనకంటే వయసులో చాలా చిన్నదైన కాజల్తో చిరంజీవి రొమాన్స్ చేయడం అప్పట్లో విమర్శల పాలైంది. అయితే తెరపై ఈ జంట మరీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా హిట్ అవడంతో కాజల్తో నటించిన విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాజల్ పక్కన యంగ్ గా కనిపించడాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న చిరంజీవి మరోసారి తనకి తానే ఇంకో పరీక్ష పెట్టుకోబోతున్నారని ప్రచారం అవుతోంది. చిరంజీవి మలి చిత్రంలో ఆయన సరసన శృతి హాసన్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కాజల్ లానే చరణ్, అల్లు అర్జున్లతో నటించిన శృతి హాసన్ ఇప్పుడు చిరంజీవితో నటించడం పెద్ద వార్త కాకపోవచ్చు. కానీ చిరంజీవి సమకాలీకుడు అయిన కమల్ హాసన్ పుత్రికతో జంట కట్టడానికి మెగాస్టార్ ఒప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా అనిపిస్తోంది. పాత్ర నచ్చితే వాళ్ళు వీళ్ళు అంటూ చూడకుండా నటించే అలవాటు లేని శృతి ఈ ప్రపోజల్కు అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ కమల్ ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకుని చిరంజీవి వెనుకంజ వేయవచ్చు. సురేందర్ దర్శకత్వంలో రూపొందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులైతే ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ మళ్లీ హీరోయిన్ ఎవరైతే బాగుంటుందనే దాని మీద చర్చ తీవ్రంగా జరుగుతున్నట్టు తెలిసింది.